ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మి టెక్ నేను మీ మున్లక్ష్మిని లక్ష్మిని చాలా మంది మన ఛానల్లో కామెంట్స్ రూపంలో అడుగుతున్నారండి విఐపి బ్రేక్ దర్శనం అంటే ఏంటి విఐపి లెటర్ తీసుకురావడం ద్వారా శ్రీవారిని మేము దర్శనం చేసుకోవచ్చా అని అడుగుతున్నారండి అందుకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మీరు ఎంత ఎక్కువగా లైక్ చేస్తే శ్రీవారి భక్తులకి ఈ వీడియో అయితే అంత ఎక్కువగా చేరే అవకాశం ఉందండి కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గతంలో విఏపి బ్రేక్ దర్శనం అనేది మూడు కేటగిరీస్ గా అంటే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఈ విధంగా మూడు కేటగిరీస్ గా ఉండేదండి కాకపోతే లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఈ మూడు కేటగిరీస్ ని కలిపేసి ఓన్లీ విఐపి బ్రేక్ దర్శనం అని ఒక విఐపి బ్రేక్ దర్శనాన్ని మాత్రమే ప్రస్తుతానికి తిరుమలలో కల్పిస్తున్నారండి నేను ఇప్పుడు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ కేటగిరీస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ మూడు కేటగిరీస్ ని రద్దు చేసి ఓన్లీ వీఐపీ బ్రేక్ దర్శనాన్ని మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కల్పిస్తున్నారు కాబట్టి నేను ఆ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ కేటగిరీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి ఇకపోతే విఐపి బ్రేక్ దర్శనం అనేది ముందుగా ఎవరి దగ్గర నుంచి మనం లెటర్ అనేది తీసుకోరాకుండా మనంతటా మనంగా వీఐపీ బ్రేక్ దర్శనం ఎలా చేసుకోవాలి నార్మల్ పీపుల్ అయినా విఐపి బ్రేక్ దర్శనం ఎలా చేసుకోవాలి అంటే శ్రీవాణి ట్రస్ట్ కి డొనేట్ చేయడం ద్వారా విఐపి బ్రేక్ దర్శనం అనేది కల్పించుకోవచ్చు కాకపోతే శ్రీవాణి ట్రస్ట్ కి డొనేట్ చేయడం అంటే ఒక పర్సన్ శ్రీవారిని దర్శనం చేసుకోవాలి అంటే పదివేలు డొనేట్ చేయవలసి ఉంటుంది పదివేలు డొనేట్ చేస్తే ఒక పర్సన్ కి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా విఐపి బ్రేక్ దర్శనం అనేది దొరుకుతుందండి అలాగే మీరు డొనేట్ చేసినటువంటి అమౌంట్ తో పాటుగా ఇంకొక ఐదు వందలు ఎక్స్ట్రాగా శ్రీవారి దర్శన టికెట్ కి పే చేయవలసి ఉంటుంది అంటే పది వేల ఐదు వందల రూపాయలు పే చేస్తే ఒక పర్సన్ విఐపి బ్రేక్ దర్శనం అనేది పొందవచ్చు మీరు ఎప్పుడైతే శ్రీవాణి ట్రస్ట్ కి దర్శనం కోసం పదివేల రూపాయలు డొనేట్ చేస్తారో మీరు డొనేట్ చేసినటువంటి ఆ డేట్ నుంచి ఆరు నెలల లోపల ఎప్పుడైనా మీరు శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు విఐపి లెటర్స్ గురించి ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తానండి విఐపి బ్రేక్ దర్శనం అనేది ఎవరైతే ప్రోటోకాల్ ద్వారా వచ్చి శ్రీవారిని దర్శనం చేసుకుంటారో ఎగ్జాంపుల్ సీఎం లు కావచ్చు అలాగే హైకోర్టు జడ్జెస్ కావచ్చు ఇలా ఎవరైతే ప్రోటోకాల్ లో వచ్చి శ్రీవారిని దర్శనం చేసుకునే భక్తులు ఉంటారో వారితో పాటుగా తిరుమల తిరుపతి దేవస్థానాలకు చెందినటువంటి హయ్యర్ అథారిటీ వారు ఒకరుండి వారికి దగ్గరుండి శ్రీవారిని దర్శనం చేయించి రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలు అందించి దర్శనం చేసి పంపిస్తారు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంప్లాయీస్ కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో హయ్యర్ అథారిటీలో వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫ్యామిలీస్ కూడా విఐపి బ్రేక్ దర్శనం అనేది ఉంటుంది ఇకపోతే ఫైనల్గా వీఐపీ బ్రేక్ దర్శనానికి సంబంధించిన రికమెండేషన్ లెటర్ ఈ రికమెండేషన్ లెటర్ అనేది ఎమ్మెల్యే దగ్గర నుంచి కావచ్చు ఎంపీ దగ్గర నుంచి కావచ్చు మినిస్టర్ దగ్గర నుంచి కావచ్చు ఎవరి దగ్గర నుంచి అయినా కూడా రికమెండేషన్ లెటర్ అనేది తీసుకురావచ్చు కాకపోతే మీరు ఎవరైతే విఐపి లెటర్ ద్వారా వచ్చి శ్రీవారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో వారు మీరు తెచ్చుకుంటున్నటువంటి విఐపి లెటర్ మీకు ఎవరు ఇస్తున్నారో ఆ విఐపీ దగ్గర ఒక కన్ఫర్మేషన్ అనేది తీసుకోండి ఎందుకంటే ప్రస్తుతానికి నవంబర్ మంత్ కు సంబంధించి సర్వదర్శన టికెట్స్ కావచ్చు శీఘ్ర దర్శన టికెట్స్ కావచ్చు అలాగే డిసెంబర్ మంత్ కు సంబంధించినటువంటి శీఘ్ర దర్శన టికెట్స్ కావచ్చు అన్ని కూడా కంప్లీట్ గా బుక్ అయిపోవడం వలన ఎక్కువ మంది ఇప్పుడు విఐపీ లెటర్ ద్వారా శ్రీవారిని దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ఏ విఐపి దగ్గర నుంచి అయితే లెటర్ తెచ్చుకోవాలి అనుకుంటున్నారో ఆ విఐపి దగ్గర కన్ఫర్మేషన్ అనేది తీసుకోండి ఎందుకు మళ్ళీ కూడా ఇది చెప్తున్నాను అంటే ఒక విఐపికి పర్ మంత్ కానీ లేదు పర్ ఇయర్ కానీ ఇన్ని రికమెండేషన్ లెటర్స్ ఇయ్యాలి అని లిమిటేషన్ ఉండొచ్చు కదండి అందుకోసం అని చెప్తున్నాను అలాగే మీరు వీఐపీ లెటర్ తీసుకొని వచ్చిన తర్వాత తిరుమలకి అలో చేయాలి అంటే ఎంట్రన్స్ దగ్గర దర్శనం టికెట్ అడుగుతారు దర్శనం టికెట్ ప్లేస్లో మీరు విఐపి లెటర్ కన్నా చూపించారంటే అక్కడ విజిలెన్స్ వారు ఈ విఐపి లెటర్ ఎవరిచ్చారు ఏంటి అని మిమ్మల్ని ప్రశ్నించే అవకాశం ఉంది అలాగే మీకు ఈ విఐపి లెటర్ ఇచ్చినటువంటి వీఐపితో మేము మాట్లాడాలి అన్నా కూడా మీరు ఆ విఐపీతో మాట్లాడించగలగాలి మీరు ఈ కన్ఫర్మేషన్ అంతా తీసుకున్న తర్వాత మీరు విఐపి లెటర్ తీసుకొని వచ్చి తిరుమలాకి చేరుకున్న తరువాత జేఈఓ క్యాంప్ ఆఫీస్ లో మీరు ఆ విఐపి లెటర్ అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది జేఈఓ క్యాంప్ ఆఫీస్ లో కూడా మీకు ఏ రోజు అయితే దర్శనానికి సంబంధించి మీరు విఐపి లెటర్ తీసుకుని ఉంటారో ఆ రోజుకి రోజు ముందుగా అంటే నవంబర్ పదో తేదీకి దర్శనానికి సంబంధించి విఐపి లెటర్ కన్నా మీరు తీసుకుని ఉంటే ఆ విఐపీ లెటర్ను మీరు నవంబర్ తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల మీరు తిరుమలలోని జేఈఓ క్యాంప్ ఆఫీస్ లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది మీరు అక్కడ జేఈఓ క్యాంప్ ఆఫీస్ లో నవంబర్ తొమ్మిదో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల సబ్మిట్ చేశారంటే ఆ రోజు సాయంత్రం కల్లా మీ మొబైల్ నెంబర్ కి మీకు ఆ మరుసటి రోజున విఏపి బ్రేక్ దర్శనం అనేది కల్పించబడును అని ఒక మెసేజ్ అనేది వస్తుందండి ఆ మెసేజ్ ని ఎంబీసీ థర్టీ ఫోర్ అనే కౌంటర్ దగ్గరికి ఈ ఎంబీసీ థర్టీ ఫోర్ కౌంటర్ అనేది జేఈఓ క్యాంప్ ఆఫీస్ కి కొద్దిగా దగ్గరలోనే ఉంటుందండి ఆ ఎంబీసీ థర్టీ ఫోర్ కౌంటర్ దగ్గరికి తీసుకెళ్లి ఆ మొబైల్ లో వచ్చినటువంటి మెసేజ్ ని చూపించి మీరు ఒక పర్సన్ విఐపి బ్రేక్ దర్శనంకి వెళ్లాలి అనుకుంటే ఆ ఒక పర్సన్కి దర్శనానికి సంబంధించి ఫైవ్ హండ్రెడ్ అమౌంట్ అనేది పే చేశారంటే మీ దర్శనానికి సంబంధించిన టికెట్ అనేది మీకు ఇస్తారు ఆ టికెట్ ద్వారా మీరు ఆ నెక్స్ట్ డే అనేది వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇంకొంతమంది మేము పక్క స్టేట్ అదర్ స్టేట్ వాళ్ళమండి మేము కూడా రికమెండేషన్ లెటర్స్ తీసుకొస్తే మాకు శ్రీవారి దర్శనం అనేది కల్పిస్తారా అని అడుగుతున్నారండి పక్క స్టేట్ వాళ్ళైనా మీరు తీసుకొచ్చే రికమెండేషన్ లెటర్కి సంబంధించి నేను చెప్పిన ప్రాసెస్ నే ఫాలో అవ్వండి మీరు ఏ విఐపి దగ్గర నుంచి అయితే రికమెండేషన్ లెటర్ తీసుకొస్తున్నారో ఆ వీఐపీ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ అనేది తీసుకోండి నాకు తెలిసినంత వరకు ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఆంధ్రప్రదేశ్ స్టేట్ విఐపి లెటర్స్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారండి ఆ తర్వాత అదర్ స్టేట్ విఐపి లెటర్స్ కి ఇవ్వచ్చు కాబట్టి మీరు కూడా ఏ విఐపి దగ్గర నుంచి అయితే లెటర్ తీసుకురావాలి అనుకుంటున్నారో ఆ విఐపి దగ్గర నుంచి కన్ఫర్మేషన్ తీసుకుని మీరు తిరుమలకి రండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇబ్బంది పడకండి ఇదండి ప్రస్తుతానికి విఐపి బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీరు కూడా ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకుని ఆ తర్వాత విఐపి బ్రేక్ దర్శనానికి సంబంధించినటువంటి లెటర్ తీసుకుని వచ్చి శ్రీవారిని దర్శనం చేసుకోండి ఈ వీడియో ఇప్పుడు నేను ఎందుకోసం చేస్తున్నానంటే చాలా మంది విఐపి బ్రేక్ దర్శనానికి సంబంధించి లెటర్ తీసుకొస్తున్నా మాకు శ్రీవారి దర్శనం అనేది జరుగుతుందా అని అడుగుతున్నారండి అందుకోసం అని చేస్తున్నాను నేను ఈ ఇన్ఫర్మేషన్ కోసం టీటీడీ టోల్ ఫ్రీ నెంబర్ కానీ అలాగే నాకు తెలిసిన కొంతమందికి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకున్నానండి కాకపోతే పూర్తిగా కన్ఫామ్ గా ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అనేది నాకు తెలియలేదు నేను ఇంకా కూడా విఐపి బ్రేక్ దర్శనాలకు సంబంధించి పూర్తి సమాచారం అనేది తెలుసుకొని పూర్తి క్లారిటీతో ఇంకొక వీడియో అయితే చేస్తానండి ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇది మన ఛానల్లో చాలా మంది భక్తులు విఐపి బ్రేక్ దర్శనాల లెటర్ కి సంబంధించి అడుగుతున్నటువంటి కామెంట్స్ కోసమని నేను ఈ వీడియో చేస్తున్నానండి ఓకే అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి ప్రతి అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్